ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ శుక్రవారము. నేను నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము నుండి 14వ వచనం వరకు. ఆరేయి నేను చూచిన దృశ్యమిది. 4 దిక్కుల నుండి వాయువు బలముగా వీచుచు మహాసాగరమును అల్లకల్లోలము చేయుచుండెను. ఆ సాగరము నుండి వేరువేరు ఆకారములు గల గొప్ప మృగములు 4 వెలుపలికి వచ్చెను. మొదటిది సింహము వలె నుండెను, కాని దానికి గరుడ పక్షి రెక్కలు కలవు. నేను చూచుచుండగనే దాని రెక్కలు విరిగిపోయెను. ఆ మృగమును పైకెత్తగా అది నరుని వలె నిలుచుండెను, దానికి నరుని మనస్సు అలవడెను. 2వ మృగము వెనుకటి కాళ్ళపై నిలుచున్న ఎలుగుబంటి వలె నుండెను, దాని కోరల మధ్య 3 ప్రక్కటెముకలు ఉండెను. 1 శబ్దము దానితో, నీవు నీ ఇష్టము వచ్చినంత మాంసమును భక్షింపుము అని చెప్పెను. నేను చూచుచుండగా మరి ఒక మృగము కనిపించెను, అది చిరుత పులివలె నుండెను, కాని దాని వీపుపై పక్షి రెక్కల వంటి రెక్కలు 4 ఉండెను. దానికి 4 శిరస్సులుండెను. ఆ మృగము అధికారమును బడసెను. నేను చూచుచుండగా 4వ మృగము కనిపించెను, అది మిక్కిలి బలముగా భీకరముగా ఘోరముగా ఉండెను. అది ఇనుపు పండ్లతో తన మొరలను చీల్చి తినెను, మిగిలిన భాగములను నుజ్జు నుజ్జు చేసి కాళ్లతో త్రొక్కెను. ఇతర మృగముల వలె కాక దానికి 10 కొమ్ములుండెను. నేను కొమ్ముల వైపు పారచూచుచుండగా దాని నడుమ మరి ఒక చిన్న కొమ్ము పుట్టెను, అది అంతకు పూర్వమున్న కొమ్మలను 3 సమూలముగా పెరికివేసెను. ఈ కొమ్ములకు నరుల కన్నులు ప్రగల్భములు పలుకు నోరును ఉండెను. నేను చూచుచుండగా సింహాసనములను అమర్చిరి, శాశ్వత జీవి ఒకడు గద్దెపై ఆసీనుడయ్యెను. అతని వస్త్రములు మంచు వలె తెల్లగా నుండెను, తల వెంట్రుకలు తెల్లని ఉన్ని వలె నిర్మలముగా నుండెను. అగ్ని చక్రములపై నున్న అతని గద్దె అగ్నిజ్వాలలతో మండుచుండెను. ఆ గద్దె నుండి అతని ఎదుట నుండి అగ్ని ప్రవాహము పారుచుండెను. వేలవేలు బంటులు అతనికి ఊడిగము చేయుచుండిరి, 100,000 కొలది సేవకులు అతని ఎదుట నిలుచుయుండిరి. అంతటా న్యాయస్థానమున పని ప్రారంభము కాగా గ్రంథములను విప్పిరి. నేను చూచుచుండగా ఆ చిన్న కొమ్ము ఇంకను గొప్పలు చెప్పుకొనుచుండెను. నేను చూచుచుండగా ఆ మృగమును చంపిరి, దాని శవమును మంటలలో పడవేసి నాశనము చేసిరి. ఇతర మృగములు తమ అధికారమును కోల్పోయెను, కాని వాణిని ఇంకనూ కొంతకాలము పాటు బ్రతుకనిచ్చిరి. నేను ఆ రాత్రి చూచిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడు ఆ శాశ్వత జీవి దగ్గరికి రాగా అతనిని ఆ శాశ్వత జీవి ఎదుటికి కొనిపోయిరి. ఆ నగరపుత్రుడు పరిపాలనమును కీర్తిని రాజ్యాధికారమును బడసెను, సకల దేశములకు జాతులకు భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన
ప్రభువును స్తుతించి సదా కీర్తింపుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 29వ వచనము నుండి 33వ వచనము వరకు. ఆయన వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుటను చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలుసుకొందురు. అట్లే అవి అన్నియు సంభవించుట మీరు చూచినప్పుడు దేవరాజ్యము సమీపించినదని తెలుసుకొనుడు. ఇవి అన్నియు జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమాకాశములు గతించిపోవును, కాని నా మాటలు ఎన్నటికిని గతించిపోవు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.